రైట్, ఒకసారి శ్రీను గారు ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. మాధురి గారు 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి, బయట కూర్చి బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే ఇంకొక మెత్తి ద్వారా కవర్ పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను. తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది, నా తప్పు ఏంటో నాకు అర్థం కాలా. ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను, ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను. ఏదో ఆర్గ్యుమెంట్లు వస్తే డంబెల్ తీసి నా మీద, రెండు చేతులతో పెట్టిన మీద ఇస్తే నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పటికి చైర్ నుంచి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యింది. మీకు తెలుసో లేదో ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను. ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్. ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్ టార్చర్ టార్చర్. మే 13 ఎలక్షన్ అయితే ఏప్రిల్లో 2 డాక్యుమెంట్స్, 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ అసెట్. కారులో 3 రోజులు పడుకున్నాను, గన్మ్యాన్లకు చెప్పేశాను మీ పని మీరు చూసుకోండి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారు. ఈరోజు నాన్నను దూషించారు, మరో 10-20 సంవత్సరాలు పోతే లేదా మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. దువ్వాడ శ్రీనివాస్, నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకాయని నాకు వార్నింగ్స్. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందండి, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు, నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు. బ్రతికినంతకాలం బ్రతుకుతాను, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది. ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వెంటనే దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. నా ప్రజల ముందు నాకు అవమానాలు పాలు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్.